హలో, హాయ్, వెల్కమ్ టు ఆద్య మీడియా. ప్రాజెక్ట్ కే గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు. హలో సార్, హాయ్. నమస్తే. ప్రాజెక్ట్ కే గ్లిమ్స్ వదిలేరండి, రాత్రి 2:00 మిడ్ నైట్ వదిలేరు. దాని గురించి మీరు ఏం చెప్పబోతున్నారు, మీ స్పందన ఏంటి సార్? మనం గత 2 వారాల కింద సలార్ కూడా ముహూర్తం టైము 5 గంటలకు అలా తెల్లవారుజామున అలా వదలడం. ఈరోజు కూడా ముహూర్తం చూసుకున్నారా? లేదంటే ప్యాన్ ఇండియా, మన సినిమాలన్నీ కూడా ప్యాన్ ఇండియా స్టైల్లో మారిపోయాయి కాబట్టి, ప్యాన్ ఇండియా కాదు ప్యాన్ వరల్డ్ స్టైల్లో మారిపోయాయి కాబట్టి అక్కడ టైమింగ్స్ ప్రకారం చూసుకుంటున్నారేమో. కానీ మొత్తం మీద అయితే సరే, వాళ్ళకి నచ్చిన టైము రిలీజ్ చేస్తున్నారు. ఈ టీజర్స్ కానీ గ్లీమ్స్ అంటే ఏంటంటే కొంచెం షాంపిల్, ఒక మన రుచి చూసినట్టు ఇలా వదులుతారు కదా. మనం ఏదైనా అక్కడికి వెళ్ళినప్పుడు తినే ముందు ఏదైనా కొనే ముందు ఇట్లా ఇంత కొంచెం టేస్ట్ కోసం ఇస్తారు. అలా చిన్న షాంపిల్గా ఇవ్వడం అనేది దీని పద అర్థం. సో ఏదైతే టీజరు, ఈ టీజరు చూసాం బాగా. అసలు ఇంకా మనం ఏంటంటే ప్రభాస్ గారు అన్నప్పుడు అది స్థాయి ఎలా ఉంటుందో మనం ఊహించుకోగలుగుతాము. ఇంకొకటి ఏంటంటే నాగాశ్విన్ గారు మన దర్శకుడు, ఆయన ప్రతిభనంతా కూడా మన గతంలోనే చూసాం. మహానటి విషయంలో కానీ, అంతకుముందు ఆయన మొదటి చిత్రంలో కానీ, ఎవడే సుబ్రహ్మణ్యం విషయంలో కానీ అవార్డ్స్ రావడం, ప్రశంసలు రావడం, టెక్నికల్ వాల్యూస్ లేదు, కథా వాల్యూస్, పెర్ఫార్మెన్స్ ఏదో రూపంలో సినిమాని అయితే నిలబెడుతుంది. ప్లాపు డెడ్ ఐడ్ అయితే కాదు. సో ఇక్కడ నాగాశ్విన్, ప్రభాస్, దీపికా పడుకునే, మరి స్టార్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు. మనకు తెలుసు అశ్విని దత్ గారికి ఆ బ్యానర్కి ఎంత వాల్యూ ఉందో. ఎందుకంటే భారీ చిత్రం బాగా ఖర్చు పెట్టాలి అంటే ఒక తరంలో మనం ఎన్టీ రామారావు కానీ కృష్ణ తరంలో చూసినప్పుడు బాగా ఖర్చు పెట్టాలంటే తరాల నుంచి ఉన్నారు. అంటే ఈ రోజుల్లో కోట్లల్లో ఉంది, కానీ ఒకనాటి రోజుల్లో ఒక భారీ చిత్రం అంటే అశ్విని దత్ గారు. అశ్విని దత్ గారు పెడుతున్నారంటే భారీ ఖర్చు ఉంటుంది. ఒక పాటల సెట్టింగ్లో కానీ, సినిమా నిర్మాణంలో కానీ ఈ విధంగా చూసిన అశ్విని దత్. సో ఇన్ని వెరసి భారీ వ్యక్తులు, భారీ డైరెక్టర్లు, భారీ ప్రొడ్యూసర్లు, భారీ టెక్నీషియన్స్, మహాభారీ నటుడు, ఇదంతా కలిసి వస్తున్న సినిమా పేరు ఇన్నాళ్ళు మనం వివరిస్తుంది ప్రాజెక్ట్ కే. ప్రాజెక్ట్ కే అదే టైటిల్గా ఉంటుందా, కల్కి అని ఇప్పుడు చెప్తున్నారు, ఆ కల్కిగానే ఉంటుందా, ప్రాజెక్ట్ కే అని ఉంటుందా అంటే అది సినిమా రిలీజ్ అప్పుడు ఎల్లడా ప్రమోట్ చేస్తారు, మనం చూడాల్సిందే. బహుశా అందు సినిమాలో వాళ్ళు తీసుకున్న మిషన్ పేరు కానీ, ఒక ఆపరేషన్ పేరు కానీ, చేపెట్టేటువంటి ప్రాజెక్టును కే అనే ఉన్న కథాపరంగా వాడి ఉండవచ్చు. లేదా మనకు సినిమా పరిహార భాషలో ముందు టైటిల్ పెట్టినప్పుడు ప్రొడక్షన్ నెంబర్1, ప్రొడక్షన్ నెంబర్2 అని పెట్టుకోవడాలు ఇలా జరుగుతూ ఉంటుంది. సరే, సినిమా టైటిలే ప్రాజెక్ట్ కేగా ఉంటుందా, కలికి అనిగా ఉంటుంది అనేది మనం వేచి చూడాలి. ఇకపోతే అసలు కలికి అంటే ఏంటి? మనకు ఈ కలికి అన్నప్పుడే కలికిలో కొంచెం మనకు దాని వెనుకున్న కథను కొంచెం అంచనా వేసుకోవచ్చు. కలికి అంటే మనకు తెలుసు, మన హిందూ సాంప్రదాయం ప్రకారం, మన భారతదేశ చరిత్ర ప్రకారం తీసుకున్నా లేదా హిందూ సాంప్రదాయం ప్రకారం తీసుకున్నా మనకు యుగాలు కలియుగం, త్రేతాయుగం అన్నీ ఉంటాయి. ఎప్పుడైతే కలియుగం అంతమవుతుందో, కలికి భగవానుడు వస్తాడని, ఇక ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ, అరాచకాల కానీ ప్రచల్లిపోయి ఇక చేయి దాటిపోయినప్పుడు అప్పుడు కలికి అనే భగవంతుని అవతారం వస్తుందని, అప్పుడు కలికి పరిపాలనలో ఉంటుందని, కలికి ఇప్పుడు జరుగుతున్నటువంటి అప్పటి వరకు జరుగుతున్న బీభత్సాలు కానీ, పాపాలు కానీ, లేదా దుర్మార్గులు కానీ అన్నిటిని అణచివేసి కలికి ఆధీనంలోకి వెళ్ళిపోతుందని. ఇక్కడ ఇక్కడ ఏంటంటే కలియుగంలో కలికే ప్రభావం ఉంటుందని మనం పురాణ ప్రకారం చదువుతూ ఉన్నాం. సో మరి ఇక్కడ చూస్తున్నా కూడా మనం ఆల్రెడీ 2023లో ఉన్నాము. ఈ సినిమా వచ్చి 2024 జనవరిలో రిలీజ్ చేస్తున్నారు. కలికి వచ్చేసి క్యాప్షన్లో చెప్తున్న 2898 అంటున్నాడు. అంటే సుమారు 850 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుంది, ఈ లోకం ఎలా ఉండబోతుంది, ఈ ప్రపంచం ఎలా ఉండబోతుంది అని ఒక అతీతమైనటువంటి ఊహకు రూపం ఇస్తూ సినిమా చేసినట్టుగా మనం భావించాలి. ఇక్కడ మనకు తెలుసు, ఇప్పుడు చూస్తున్నాలో ఒక ఈరోజు మనం 2023లో ఉన్నాం. కేవలం 1-3 సంవత్సరాలు వెనక్కి వేసుకున్న 2020-2019కే అక్కడ ఆ రోజుకున్న టెక్నాలజీకి, మనకి ఈ రోజుకున్న టెక్నాలజీ చాలా అప్డేట్ మన కళ్ళారా చూస్తున్నాం. ఇంకా మన ఫోన్లు బెస్ట్ ఎగ్జాంపుల్, మన ఫోన్ టెలిఫోన్ ఫస్ట్ ఎలా ఉంది, 1999 ఆ ప్రాంతం నుంచి సెల్ ఫోన్ అంటే కార్డ్లెస్ ఫోన్గా మనం వాడినట్టు ఫోన్లు సెల్ ఫోన్ రూపంలో మనకు రావడం స్టార్ట్ అయింది. అవి కాస్త ఒక 0.25 కిలో 250-300 గ్రాములు ఉన్నట్టు, అంతలా ఫోను హ్యాండ్లు పట్టుకొని తిరిగే ఫోన్ నుంచి 1 మినిట్ యూజ్ చేస్తే 10 రూపాయలు,
ఇన్కమింగ్ అయినా అవుట్ గోయింగ్ అయినా 1 మినిట్లో అంటే 30 సెకండ్ వాడినా కూడా 1 మినిట్ ఛార్జ్ పడేది. ఆ దశ నుంచి ఈరోజు ఎంతవరకు మనం వెళ్ళామో తెలుసు. ఒక్కొక్కరికి 2 ఫోన్లు 3 ఫోన్లు, స్మార్ట్ ఫోన్లలో ఆండ్రాయిడ్ ఫోన్స్, యాపిల్ ఫోన్స్ రకరకాలుగా వచ్చేసి సమస్తం కూడా ఫోన్లు. అంటే ఇంట్లో కూర్చొని మనం టిఫిన్లు భోజనాలు బుక్ చేసుకోగలుగుతున్నాం, ఎక్కడికైనా ట్రావెల్ చేయగలుగుతున్నాం, మనకి ఏదన్నా అనుమానం ఉన్నా దాంట్లో చదువుకోగలుగుతున్నాం, మనం కూర్చొని ఫ్యాన్లు రిమోట్ తోటి ఆపరేట్ చేస్తున్నాం, కూర్చున్న ఏసీలు రిమోట్తో చేస్తున్నాం. ప్రతిదీ కూడా 10-20 సంవత్సరాలకు ఇక్కడికి చాలా అభివృద్ధి చెందింది. అంటే 1990 నుంచి చూసుకుంటే 2000 వరకు ఒక రకమైన టెక్నాలజీ అభివృద్ధి ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఒక 10 సంవత్సరాలకు ఇంకో టెక్నాలజీ అభివృద్ధి ఉంది. మనం ఇంకా పూర్వంకి వెళ్ళిపోతే మరి ఎలా ఉండేవి? మనకు ఆ రోజుల్లో రేడియోనే ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మరి ప్రతి ఊరికి, ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి స్టేషన్ విత్ మీన్స్ ఛానల్గా ఉంటున్న రోజులు. అంటే ఏ చూసినా కూడా టెక్నాలజీ రకరకాలుగా మారింది. దీంతోపాటు ఈ ఇక్కడ ఎక్విప్మెంట్స్ డివీస్ కూడా పెరిగినాయి. అంటే డివీసెస్ అంటే పరికరాలు కూడా అన్నీ కూడా ఎలక్ట్రానిక్ అయినప్పుడు రిమోట్ సిస్టమ్స్, సెన్సిటివ్ సిస్టమ్స్ అయినాయి. దీంతోపాటు చీటింగ్స్, మోసాలు, నేరాలు కూడా ఆ టెక్నాలజీ అంటేనే అభివృద్ధి చెందుతూ వస్తున్నాయి. ఇవన్నీ కూడా అడ్డం పెట్టుకొని మనమైతే ఈ టెక్నాలజీ, మనం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ టెక్నాలజీ, వీటిని అభివృద్ధి పథంలో తీసుకెళ్తూ మన అవసరాలకు, దైనందిక అవసరాలకు అభివృద్ధి చెందుతూ ఎలా టెక్నాలజీ వాడుకుంటున్నామో, కొందరు మాత్రం చెడుగా వాడుకుంటారు. ఆ చెడు గురించి మనం క్రైమ్, సైబర్ క్రైమ్ చూస్తూనే ఉన్నాం. ఇదివరకు మన పోలీస్ స్టేషన్ లేదు, మామూలు పోలీస్ స్టేషన్. ఇప్పుడు సైబర్ డిపార్ట్మెంట్ సపరేట్ ఉంది, స్టేట్ మొత్తానికి సైబర్ స్టేట్ పోలీస్ స్టేషన్, సైబర్ వింగ్ ఒక సపరేట్ ఉంది. రేపొద్దున ఇంకేమవుతాయో తెలియదు. అంటే ఇక్కడ చెడు ఎలా జరుగుతుందో, ఆ చెడు ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేస్తూ దాటి ఆ టెక్నాలజీ మీద హీరో ప్రభాస్కర్ ఎలా ఆపరేట్ చేసి క్లైమాక్స్ తీసుకొస్తాడే అనే ఉద్దేశం ఉండవచ్చు. కథ అంతా కూడా ఇది నాగాశ్విన్ గారి చిత్రం, ఎప్పుడు చూసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నాగాశ్విన్ తోటి సాయి మాధవ్ కూడా డైలాగ్ రైటర్గా ఉన్నటువంటి చిత్రం, మంచి మంచి డైలాగులు ఉండబోతాయి. సో మొత్తం మీద టీజర్ చూస్తే అది ఒక పీస్, అంటే ఒక చెడు మీద హీరో ప్రకటిస్తున్నటువంటి యుద్ధం, ఆపరేషన్స్ ఎలా ఉంటుంది, దాని ద్వారా 2895 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది చిత్రాన్ని ఊహిస్తూ, హీరో అక్కడికి వచ్చిన ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తాడన్నట్టుగానే ఉంది. లీడ్ కూడా అలాగే ఇచ్చారు. మొత్తం మీద చూస్తానికి అయితే చాలా బాగుంది. నాగేశ్వన్ గారు 2వ సినిమా మహానటి తీశారు, 1970స్లో ఆ డ్రాబ్యాక్లో తీశారు. ఇప్పుడేమో ఇంచుమించు మన 850 ఇయర్స్ దాటిన తర్వాత ఎలా ఉంటుందో చూపెడుతున్నారు. అసలు ఆ చిన్న వయసున్న నాగేశ్వన్ గారు మంచి ప్రశ్న. 2 కాంట్రవర్షియల్స్ ఐడియాస్, అంటే సుమారు 1950 తర్వాత ఎప్పుడైతే సావిత్రి జీవితాన్ని తీసుకున్నాడో, ఆమె పుట్టిన దశ నుంచి ఆమె సినిమాల్లోకి ఎలా రావాలనుకుంది, వచ్చిన విధానం ఏంటి, వచ్చిన తర్వాత ఎగ్జిస్టింగ్ దొరికించుకోవడానికి, సినిమాల్లో నిలబడడానికి ఎంత ప్రయత్నం చేసింది, ఎవరెవరు సహకరించారు, మొత్తం చిత్రాన్ని ప్రతిబింబిస్తూ సహజంగా ఏంటంటే సావిత్రి గారి మీద ఎంత మహానటి అభిమానం ఉన్నా, ఎంత గౌరవస్థానం ఉన్నా, ఆమె తాగుడికి వ్యసనానికి వ్యసనం వల్ల ఇబ్బంది పడిందని ఈ నెగిటివ్ షేడ్స్ కూడా ఉన్నాయి ఆమె మీద. ప్లస్ దాంతోపాటు అతను ఆమె ప్రేమించిన జమిలీ గణేష్ విషయంలో కానీ రకరకాలుగా ఆ మీద నెగిటివ్ షేడ్స్ ఉన్నాయి. కానీ ఆ సినిమాలో చూపిస్తున్నప్పుడు ఎలాంటి కాంట్రవర్షియల్ జోలికి వెళ్ళకుండా, నెగిటివ్ షేడ్స్ వెళ్లకుండా ఆమె మీద గౌరవాన్ని ఇంకా పెంచిందే కదా. సినిమా చూసిన తర్వాత ఆమె మీద గౌరవాన్ని అయితే ఇంకేం మాత్రం తగ్గించలేదు, అంత స్థాయికి నిలబెట్టాడు. సో ఇక్కడ ఏంటంటే ఒక రకంగా ఇప్పుడున్న పీరియాడికల్గా వెనక్కి వెళ్ళి ఆ వెనకటి రోజులు ఎలా ఉన్నాయి, ఆ కల్చర్ కానీ, ఆలోచన విధానాలు కానీ మనం నిజంగా టైం మిషన్లో వెనక్కి వెళ్ళి చూసినట్టుగా చాలా అద్భుతంగా చిత్రీకరించాడు సినిమాని. సేమ్ అదే థాట్, రివర్స్ థాట్. ఇప్పుడు తాను వెనక్కు ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు వెళ్ళాడేమో కానీ ఇప్పుడు ఏకంగా 850 సంవత్సరాలు ముందుకు వెళ్ళిపోయి ఆనాటి విజన్, ఆ రోజులు ఎలా ఉండబోతుంది, అసలు ఏం జరగబోతుంది అని ఊహించడం అనేది, అది ఏనాటి టెక్నాలజీ ఊహించడం అనేది కూడా చాలా సాహసంతో కూడిన పని ఉంటుంది. ఉదాహరణకు మనం గతంలో హాలీవుడ్ చిత్రాల్లో ఉండేది, హాలీవుడ్ చిత్రాల్లో మా గురువు గారు అయినటువంటి షాడో మధుబాబు గారు, మనకు తెలుసు డిటెక్టివ్ నెలలు రాస్తుంటాడు, తను కూడా ఒకసారి చెప్పాడు మాట సందర్భంలో. ఏం చెప్తున్నాడంటే అప్పట్లో చిత్రాల్లో కానీ నవలలో కానీ విలన్ డెన్లో కూర్చొని వచ్చే వాళ్ళని చూసేవాడు, అతను ఆపరేట్ చేసేవాడు. మన సినిమాల్లో చూస్తుంటాడు డెన్లో కూర్చొని ఫలానా ఆపరేట్ చేయడం, ఫలానా చేయడం, ఏదో ఓపెన్ కాగానే బటన్ వస్తాగానే లోపలికి వెళ్ళిపోవడం, ఇవన్నీ టెక్నిక్స్
ఒకప్పుడు ఊహకు మాత్రమే ఉన్నాయి, కానీ ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ఎక్కడ కూర్చొని సీసీ కెమెరాల తర్వాత అన్నీ ఆపరేట్ చేస్తున్నాం. మనం ఎక్కడ ఉన్న ఆఫీస్లో ఏం జరుగుతుంది ఇప్పుడు చూడగలుగుతున్నాం. అది ఒక సినిమాలో వీళ్ళల్లో మాత్రం డెన్లో ఉపయోగించిన టెక్నాలజీ. ఆ ఊహకు ప్రతిరూపంగా ఇప్పుడు మన సీసీ కెమెరాలు ఎలా చూస్తున్నామో ఇదంతా ఊహించడం కూడా ఇఫ్ ఇది రైటర్స్ ఇక్కడ రైటర్స్ కానీ లేకపోతే ఫిక్షన్ కావచ్చు ఏదైతేనేమైతే ఊహకు టెక్నాలజీ ప్రకారం ఊహించి రాయడం కూడా ఒక కళాత్మకమే. ఆ ఊహకు అందేటువంటి ఆలోచన చేయగలడం కూడా మంచిదే. ఇప్పుడు నాగార్జున లాంటి ఏదన్నా 2008 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది టెక్నాలజీ, ఆ రోజు పరిస్థితి ఎలా ఉంటుందో, ఎందుకంటే ఖాళీ చేతిలో ఉన్న ఫోన్తోటే మనం సమస్తం ఉన్న టీవీ ఆపరేట్ చేయగలుగుతున్నాం, ఫోన్ మాట్లాడగలుగుతున్నాం, ఇక్కడే కూర్చునే ఫ్యాన్లు వేయగలుగుతాం, రకరకాలుగా చేస్తున్న టెక్నాలజీని ఇంకా రాబోయే భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో. గతంలో చూసాం టచ్ స్క్రీన్ కూడా లేకుండా టీవీ ఆపరేట్ చేయడం, సినిమాలు ఇప్పటికీ చూస్తుంటాం కొన్ని సినిమాలు. సో అలాంటి టెక్నాలజీ ఎలా దాంతోపాటు ఏం చూపిస్తారని మనం వేచి చూడాల్సింది. చాలా పెద్ద క్యాస్ట్ అండ్ క్రూ ఉంది సార్ దీంట్లో. కమల్ హాసన్ గారు కానీ, అమితాబ్ బచ్చన్ గారు కానీ, దీపికా పడుకొనే గారు కానీ, ప్రభాస్ కానీ, దిశా పతాని కానీ, చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు. యాక్టర్స్ పెద్దవాళ్ళు, కథా ఫలం పెద్దది, బ్యానరు పెద్దది, చూస్తే సినిమా ప్యాన్ కూడా పెద్దగా ఉంది. అంటే వరల్డ్ వైజ్ సినిమా అవుతుంది. సో మొత్తం మీద ప్రపంచ గర్జించే తగిన చిత్రాలు మన ఇండియా నుంచి, అందులో మన తెలుగు నుంచి, మన నైబర్హుడ్గా ఉన్నటువంటి తెలుగు టెక్నీషియన్స్, మన ఫ్రెండ్లీగా ఉండేటువంటి మన పరిచయస్తున్న తెలుగు వాళ్ళు ప్రపంచ స్థాయిలోకి వెళ్ళడం చాలా సంతోషకరమే. నేను ఆర్ఆర్ చూసుకున్నా, కేజీఎఫ్లు చూసుకున్నా, ఈ రకంగా చూసుకున్నా, రేపు వచ్చేటువంటి సలార్ కానీ ఏదైనా సరే ప్రపంచ స్థాయికి తెలుగు సినిమా వెళ్ళడం అనేది మనం అందరం గర్వించదగింది. మన ఇండియన్ సినిమాని ఇప్పుడు హాలీవుడ్ రోజుకి తీసుకెళ్తున్నారు సార్. అక్కడ నిన్న జరిగిన గ్లిమ్స్ కూడా చాలా ఘనస్వాగతం పలికారు. చాలా అప్రిషియేట్ చేయాలి. బహుశా ఇప్పటికీ కూడా భారతదేశంలో చిత్ర నిర్మాణం అంతా కూడా చాలా వరకు హైదరాబాదు వైపే చూస్తూ, తెలుగు ఇండస్ట్రీ వైపే చూస్తుంది. సో ఈ రేపు భవిష్యత్తులో కూడా హాలీవుడ్ కూడా తెలుగు నిర్మాణం వైపు, తెలుగు నిర్మాణ ప్రదేశాలలో ఇటువైపు టెక్నీషియన్స్ వాడుకునేలా ఎదుగుతుందేమో అది ఆశిద్దాం మనం. థ్యాంక్ యూ సార్.